మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డుల విభజన, బీసీ గణన, వార్డ్ పద్ధతిలో జరిగిన అవకతవకలు నిరసిస్తూ గురువారం అఖిల పక్షాల ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణ బంద్ సంపూర్ణంగా సాగింది. అఖిల పక్షాల పిలుపు మేరకు పలు పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణం మొత్తం తిరుగుతూ బంద్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డుల విభజన, బీసీ గణన, వార్డు హద్దుల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణ బంద్ సంపూర్ణంగా సాగింది. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డుల విభజనలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మిర్యాలగూడ పట్టణ బంద్ చేస్తూ అఖిలపక్షాల పిలుపు మేరకు పలు పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణం మొత్తం తిరుగుతూ బంద్ చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను కొనసాగించారు. పలు పార్టీల శ్రేణులు ఉదయం 5 గంటల నుండి భారీ సంఖ్యలో చేరుకొని బంద్ను జయప్రదం చేశారు. ఈ బంద్ కార్యక్రమంలో అఖిలపక్ష సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థలు, వ్యాపారం ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీల తరఫున చట్టపక్షాల గురించి వారందరూ కూడా మేము వందనాలు చెబుతున్నాము. ఇలాంటి బంధువులు రానున్న రోజుల్లో మున్సిపాల్ అధికారులు దారికి రాకుండా మట్టు ఖచ్చితంగా బంధువులు కాదు, చాలా ఉద్యమాలకు కూడా మా నాయకులు చెప్పిన విధంగా చాలా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాము. ఓటర్ విషయానికి వస్తే ఓటర్ని ఓకతోకల్లో జరిగి ఎక్కడో ఓటర్ని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మిత్రులారా, ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే, అఖిలపక్షం కోరేది ఒకటే, మీరు అఖిలపక్షంతో ఒక్కసారి చర్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికారులు, కానీ మీరు చేయలేదు కాబట్టి బంధుకు పిలిపియడం జరిగింది. మేము గతంలో చెప్పడం జరిగింది, అఖిలపక్షాన్ని పిలిచి ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు కానీ కూసబెట్టి అసలు జరిగిన తప్పు ఎక్కడ అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ చేయకపోగా మొండి వైఖరి చేయడమే ఇది అన్నిటికీ కారణం. ఇప్పటికైనా స్టే రావడం చాలా సంతోషకరం, ఎందుకంటే న్యాయానికి న్యాయం జరిగింది, టైం దొరికింది కాబట్టి అధికారులు ఇప్పటికైనా చక్కటి దారిలో వచ్చి మనకు పునర్విభజన చేస్తూ బైఫర్కేషన్ విషయంలో ఖచ్చితంగా కూర్చోవాల్సిన అవసరం అందరికీ చెప్తాం. ఈ మున్సిపాలిటీ జరిగిన అవకతవకలు అన్నీ కూడా వివరించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మిత్రపక్షాల పార్టీ అందరూ, బీజేపీ, సిపిఎం, సిపిఐ అందరూ కూడా రేపు వార్డులలో తిరిగి ఈ వార్డు మున్సిపాలిటీలో జరిగిన 14 ఏళ్ళకు జరిగిన అన్యాయాన్ని కూడా గుర్తించి ప్రజలకు వివరించి రేపటి నుంచి మేము అందరం కార్యచర్యలు ముగిస్తా ఉన్నాం. మున్సిపాలిటీలో జరిగినటువంటి అవకతవకల మీద మిత్రపక్షాలు అన్నీ కలిసి ఇచ్చిన బంద్ విజయవంతం జరిగింది. అంటే అర్థం అధికార పార్టీని ప్రజలు చింతించుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కోర్టు ఆర్డర్స్ ప్రకారం అధికారులు పనిచేసి పునర్విభజన తిరిగి చేసి న్యాయపరమైనటువంటి ఓటర్ లిస్టు తయారు చేసి ఇప్పుడున్నటువంటి అధికారులను తొలగించి కొత్త అధికారుల చేత చేయించి ఇక్కడ మిర్యాలగూడ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి, అన్ని పార్టీలను సమానంగా చూడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగి గెలవాలి. కానీ అక్రమ మార్గంలో కనుక గెలవాలని అధికార పార్టీ చూస్తే ఇసుంటి కోర్టులకు ఇంకా పై స్థాయి కోర్టు, సుప్రీంకోర్టు పోయినా సరే ఈ యొక్క ఎలక్షన్లు నాప్తం. అదేవిధంగా ప్రజలందరూ కూడా తెలిసింది అధికార పార్టీకి ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. 48 వార్డులను కూడా మిత్రపక్షాలనే గెలిపించేసి అధికార పార్టీని ఓడగొడతారు ప్రజలు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడతారని భయపడుతున్నారు, ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా పూర్తి చేయలేదు.